అగ్నిపూలు శ్రీమతి ఎద్దన్పూటి సులోచనారాణి గారు అద్భుతంగా రాశారు ఈ నవలని ఆరో ఎపిసోడ్ చదువుతున్నది దేవి తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా పని మనిషి లక్ష్మి కన్న తల్లిలాగా నా మంచం దగ్గరే ఉంది నేను ఇంకా అలాగే శూన్యంలోకి చూస్తున్నాను ప్రసాద్ చనిపోయాడు నేను నేనింకా ఎందుకిలా బ్రతుకున్నానో నాకు అర్థం కాలేదు విశ్వం ధైర్యం చెప్పాడు జేనిని బాబేని తీసుకొచ్చి నా పక్కలో కోలేశాడు వాళ్ల కోసం నేను బ్రతికి తీరాలి అని చెప్పాడు వాళ్ళని అనాథాలు చెయ్యవద్దని బ్రతిమిలాడాడు పిల్లల బిక్కమొఖాలు నాలో ప్రాణం తెప్పించాయి నేను లేచి కూర్చుని లక్ష్మి ఇచ్చిన జావ తాగేట్టు చేశాయి ప్రసాద్ చేతిలో తుపాకీ ఉన్న మాట నిజమే ప్రసాద్ పోయిన తర్వాత ఆ తుపాకీలో గుళ్ళు తగ్గిన మాట నిజమే కాని ప్రసాద్ శరీరంలో దొరికిన తుపాకీ గుండు దూరం నుంచి వేగంగా వచ్చి తగిలినట్టుగా ఉంది ప్రసాద్ని ఎవరు సందర్భం చూసుకుని అతి చాకచక్యంగా హత్య చేశారు నేను కేసు పెడతానని అన్నాను ప్రసాద్ పోయినప్పుడు కింద పడిన తుపాకీని ఆ సందడి సమయంలో ఎవరో తీసి దూరంగా ఉన్న అల్మరాలో పెట్టారు అది ఎవరైంది తెలియడం లేదు అసలు ప్రసాద్కి ఈ ప్రమాదం జరగగానే విశ్వానికి కబురు వెళ్లకుండా మరో డాక్టర్ ఎందుకు రావాలి నేను ఈ రహస్యాన్ని బయటకు లాగుతానని ఎక్కుతానని ఆవేశపడ్డాను విశ్వన్ నన్ను శాంతపరిచాడు మేరీ పిల్లలు పిల్లలున్నారు చచ్చిపోయిన ప్రసాద్ కంటే బ్రతుకున్న వీళ్ల భవిష్యత్తు నీకు ముఖ్యం జరిగిందేదో జరిగింది నువ్వేం చేసినా ప్రసాద్ తిరిగిరాడు నువ్వు పిల్లల్ని తీసుకుని మీ దేశం వెళ్ళిపో అన్నాడు నేనా నా కంఠంలో ఊపిరుండగా నుంచి వెళ్ళను ప్రసాద్ని హత్య చేసిన వాళ్ళని నేను వదలను ఆవేశంగా అన్నాను మేరీ నీ గురించి పిల్లల గురించి దూరం ఆలోచించి సలహా చెప్తున్నాను నా మాట విన నువ్వు ఎవ్వరిని ఏమి చేయలేవు నువ్వు ఇక్కడుండి ఇదంతా బయటకు తెచ్చిన కొద్దీ నీకు నీ పిల్లలకి ఆపద తప్ప మరేం ఉండదు అన్నాడు నువ్వు భయపడుతున్నది మా గురించా నీ గురించా అన్నాను మీ గురించే ముఖ్యంగా వీళ్ల భవిష్యత్తు గురించి అంటూ విశ్వం ఒడిలో జేని తల మీద చెయ్యేసి బాబీని దగ్గరకు తీసుకొని అన్నాడు నేను విశ్వం మాటలు వినలేదు లక్ష్య పెట్టలేదు నా ప్రియాతి ప్రియమైన భర్తపోయిన దుఃఖంలో నేను అతన్ని ఎవరో హత్య చేశారని నమ్మకంగా తెలుసుకుని కుతకూతలాడిపోతూ పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగా ఆవేశపడిపోతున్న నేను మిత్రుడు ప్రియ బాంధవుడు అయిన విశ్వం మాటలు ఎక్కించుకోలేదు నా ప్రాణం పణంగా పెట్టైనా సరే నా భర్త మృత్యువుకి కారణమైన కిరాతకుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాను నేను ఉండడానికే నిశ్చయించుకున్నాను రోజులు గడుస్తున్నాయి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది నన్ను ఈ దేశం నుంచి మర్యాదగా వెళ్ళిపోమని ఆజ్ఞాపదేశంగా దేశంగా నేను వెళ్ళను నా పిల్లల స్వస్థలం ఇది ఇక్కడ ఉండడానికి ఈ ఇంటి కోడలుగా నాకు అధికారాలు ఉన్నాయని మొండిగా తిరస్కరించాను నేను విశ్వంతో సంప్రదించి లాయర్ని పెట్టుకున్నాను ఆ సాయంత్రం కుర్చీలో కూర్చుని ఉన్న నేను కుక్క అరుపు వినిపించి బూట్ల శబ్దం టక్క టక్కం అని వినిపించింది విరూపాక్ష రాజా గదిలోకి వచ్చాడు ఈసారి అతన్ని చూస్తే నాకేం భయం వేయలేదు నేను కుర్చీలోంచి లేవలేదు అతన్ని కూర్చోమని మర్యాద చేయలేదు అతను ఒక్క నిమిషం నిలబడ్డాడు నేను తలెత్తి చూశాను అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు అతను వేసుకున్న తెల్లటి సిల్కులాల్చి లైట్ల వెలుగులో నునుపుగా నెగనెగలాడుతోంది మెడలో గుండెల దగ్గర వేలాడుతున్న పులిగోళ్ల పథకంలో వజ్రాలు దగదగా మెరుస్తున్నాయి అతని చూపులు పులిగోళ్లలా వాడిగా ఉన్నాయి పాపం చాలా కష్టం వచ్చినట్టుంది అన్నాడు ఆ మాటలో వెరుపు ఉంది అహం ఉంది వాడి అయిన అవమానం ఉంది నేను తల తెప్పుకున్నాను రోషం అదిమి పెడుతున్న కంఠంతో అన్నాను నాకు కష్టం కలిగించారు ఎప్పటికైనా రెట్టింపు బాధపడతారు నేను వాళ్లను వదలను అంటే ఏ మనిషైనా హంతకుడుగా ఎక్కువ కాలం దాక్కోలేడు ఏదో ఒకనాటికి అతని బండారం బద్దలవుతుంది నా భర్తని చంపిన హంతకుడెవరో ఉరికంబం ఎక్కితే గానీ నేను కంటి నిండా నిద్రపోను కుర్చీలోంచి లేస్తూ అన్నాను అబ్బో నీకు చాలా ఉన్నాయే అతను నన్ను యగాదిగా చూశాడు పట్టుకుంటే పిడికడు లేవు నీ బుర్ర మాత్రం అమోఘం షట అతను నవ్వసాగాడు గిటౌట్ అని అరిచాను కుక్క బౌ బౌ అంటూ నా మీదకి లేచింది నేను వెనక్కి తగ్గాను అతను మరింత విరగబడి నవ్వసాగాడు నవ్వుతూనే కుక్కని నా మీదకి వదిలినట్టే వదిలి మళ్ళీ గొలుసు దగ్గరికి లాక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నాకు చెమటలు పోసాయి కాస్త ఉంటే ఆ కుక్క నా మీద పడి నన్ను పీకి ఉండేది విశ్వానికి ఇదంతా చెప్పాను అతను ఆదుర్దాగా నా చేయి గట్టిగా పట్టుకుంటూ మేరీ ఆ విరూపాక్ష రాజాతో తగాదా పెట్టుకొని నువ్వు నెగ్గలేవు ఆయన ఆస్తి కోసం అలా చేస్తున్నాడు నువ్వు నా మాట విని నీ దేశం వెళ్ళిపో ప్రసాద్ స్నేహితుడిగా నీ తోడబుట్టిన వాడిలాగా చెప్తున్నాను నా మాట విను నీకు ఆస్తి మీద ఎలాగూ ఆశలేదు ఇంకెందుకు ఇక్కడ ఉండడం నేను పిల్లల సంగతి ఆలోచించుకో విశ్వం ప్రసాదిని చంపిన వాళ్ళ మీద పగదీర్చుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నాకు ఈ జీవితంలో ఉన్న కోరిక అదొక్కటే ఈ బ్రతుకు మీద ఇచ్చలేదు అని అన్నాను విశ్వం నన్ను అనునయించాడు లక్ష్మితో నన్ను పిల్లలు జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరించాడు రాజేశ్వర్ ఏ నాడు నాతో మాట్లాడలేదు అన్నపూర్ణమ్మ గారు కూడా రావడం మానేసింది ఆవిడని వాళ్ళు కట్టడి చేస్తున్నారు అని లక్ష్మి ద్వారా తెలిసింది నా జీవితంలో ఆలంబన అనేది పోయినట్టుగా ఉంది ప్రసాద్ సమాధ్ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు గంటలు తరబడి కూర్చునేదాన్ని ఒక్కోసారి విశ్వం వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు నా జీవితంలో అడుగడుక్కి గంటాలే ఆ రోజున డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను మా ఇంటి నుండి నౌకరు కథను నా ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు మేంసాబ్ బాబీని జేనే ఒక అతను బగ్గీలో ఎక్కించుకొని ఇటు పారిపోయాడు అని అన్నాడు నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది ఎవరతను ఎటు వెళ్ళాడో అన్నాను కంగారుగా తెలియదు మేం మేంసా నేను మొక్కలకి నీళ్లు పెడుతున్నాను పిల్లలు ఆడుకుంటున్నారు ఇంతలో బగ్గి వచ్చింది మీరు డాక్టర్ గారు ఇంటి దగ్గర నుంచి పంపారని తీసుకురమ్మంటున్నారని అంటే వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళల్లా మానేసి వెళ్ళారు నాకెందుకు అనుమానం వచ్చి పని మానేసి బయటకు వచ్చాను బండి డాక్టర్ గారి ఇంటివైపు కాకుండా వేరే వైపు వెళ్తోంది నేను వెంట పరిగెత్తాను కానీ లాభం లేకపోయింది నాకు అందలేదు వాళ్ళు బండి ఎటు వెళ్ళింది పదా వెనక్కు తిరిగి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళే సమయం మాకు లేదు ఇద్దరం అడవి వైపు పరిగెత్తాం లక్ష్మికి ఒంట్లో బాగాలేక లేవడం లేదు అందుకే పిల్లల్ని అలా అప్రమత్తంగా వదిలింది కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగాడు ఇతను గుర్రబ్బండి ఇటు వెళ్ళింది అని చెప్తున్నాడు అక్కడ వాగు ఒకటి మొన్ననే తీయడంతో అంత ఇసుకగా ఉంది కానీ ఆ ఇసుకలో గుర్రాలు నడిచిన ఆనవాళ్లు కానీ బండి చక్రాలు వెళ్ళిన గుర్తులు కానీ లేవు ఇటే వెళ్ళారా ఆగుతూనే అడిగాను ఆ ఇటే నేను చూశాను బండి అదుగో చెట్ల మధ్యకి వెళ్ళింది వేలు పెట్టి చూపించాడు నా మనసు ప్రమాదం పసికట్టింది ఇంకా అడవిలోకి మనం వెళ్ళొద్దు డాక్టర్ గారిని తీసుకుని వద్దాం నేను వెనక్కి తిరిగాను అప్పటికే ఆ బండి పారిపోతుంది పోని మనమేం చేయలేం మన ఒంటరి వాళ్ళం నేను వెనక్కు తిరిగాను అతను రయ్యిన నా వెంట వచ్చాడు నా చెయ్యి పట్టుకున్నాడు నేను ఊహించిందే నిజమైంది ప్రమాదం వచ్చింది పిల్లలకు కాదు నాకు నేను పిల్లల క్షేమం దృష్ట్యా మరో ఆలోచన లేకుండా గుడ్డిగా వచ్చాను అతని చేతి నుండి నేను చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడాను లాభం లేకపోయింది నేను అరవసాగాను అతను నా నోరుని నిర్దాక్షిణ్యంగా నొక్కేశాడు ఆ పెనుగులాట ఏ మాత్రం ఫలించలేదు అతను నా తలపైన రెండు దెబ్బలు కొట్టాడు నా కళ్ళు బయర్లు కమ్మినాయి ఆ అడవి చెట్లు గిరగిరా తిరుగుతున్నట్లుగా నా పాదాలు భూమిపై ఆనినట్టుగా అనిపించింది నేను తూలి నేలపై కూలిపోయాను అలా ఎంతసేపు పడున్నానో నాకే తెలియదు మళ్ళీ మెలకు వచ్చేసరికి నా ఒళ్ళంతా చితక బాధినంత బాధగా ఉంది కీలు కీలు పట్టుకుపోయినట్టుగా ఉంది కళ్ళ ముందు అంతా చీకటి లక్ష్మి లక్ష్మి అని పిలిచాను ఎవ్వరూ పలకలేదు నేను కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకొని తూలుతూ లేచాను లైట్ లేదు కళ్ళ ముందు చిమ్మ చీకటి చేతులతో గోడని తడిమాను అది అది మా గది గోడలాగా నొనుపుగా లేదు రాతి ప్రదేశంలా గరుకుగా ఉంది నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు మూలుగుతూ అలాగే కూర్చున్నాను అలా ఎన్ని గంటలు కూర్చున్నానో నాకే తెలియదు చాలా సేపటి తర్వాత ఎక్కడినుంచో నేనున్న చోట చీకట్లని పారదోలుతూ సన్నని వెలుగున పాదాల దగ్గరకు రాసాగింది నేను కళ్ళు చిక్లించి అటు చూశాను క్రమంగా వెలుగు ఎక్కువైంది పక్షుల కిలకిల రావాలి వినిపించాయి నేను ఆ వెలుగు వస్తున్న వైపు తదేకంగా చూశాను అదొక పాతకాలపు చువ్వలున్న చిన్న తలుపు కిటికీలాగా ఉంది మనిషి వంగి దూరి వెళ్లడానికి మాత్రమే వీలుంది ఆ తలుపుని చూస్తుంటే ఎంత పాతకాలం నాటిదో అని అనిపించింది ఆ తలుపులోంచి వస్తున్న వెలుగు సహాయంతో నేనున్న ప్రదేశం చూశాను అదంతా చీకటి చీకటిగా చిన్న చిన్న రాళ్లతో ఉంది అది మానవులుండే ప్రదేశమే కాదు అడవి మృగాలు బంధించే వనవాసం ప్రసాద్ ఒకసారి చెప్పాడు అడవిలో పులుల్ని పట్టుకున్నప్పుడు క్రూరంగా ఉన్న వాటిని మచ్చిక చేయడం కోసం ఒక లాంటి గదిలో పడేసి దాన్ని వారాల తరబడి ఆహారం లేకుండా కృషింపచేసేవారట దాని శక్తి క్షీణించి అది లేవలేని అసక్త కలిగినప్పుడు దాన్ని బంధించి తెచ్చి పెంపుడు జంతువులు ఉండే జూలో పడేసేవారట ఈనాడు నాకు కూడా అదే గతి పట్టింది నేను ఎలాగో శక్తి తెచ్చుకుని లేచి వెళ్ళి తలుపు కిటికీ చువ్వల్లోంచి చూశాను బయట దట్టంగా ఉన్న చెట్లతో అడవి కనిపించింది నేను ఆ తలుపు లాగి చూశాను అది బయట తాళం వేసి ఉన్నట్టుగా ఊగిసలాడిందే తప్ప నా శరీరంలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాను లాభం లేకపోయింది నేను అంటూ కూలబడ్డాను నా పరిస్థితి నాకు అర్థమైంది నన్ను ఒంటరి ప్రదేశంలో తెచ్చి పడేశారు నేను మెల్లమెల్లగా ఆకలి దప్పికలతో చచ్చిపోతాను ఇక్కడెక్కడ నరసంచారం లేదు నాకు భయం వేసింది నేను గొంతెత్తి పెద్దగా అరిచాను కనీసం నా అరుపులు ఎవరికైనా వినిపించి నన్ను రక్షిస్తారేమోనని కానీ లాభం లేకపోయింది ఆ అరుపులు అరణ్య రోదనే అయినాయి నా గొంతు బొంగురిపోయి అసలు మాటే రానట్టు అయింది నేను ఆ కిటికీ చువ్వలు పట్టుకుని అక్కడే చూస్తూ కూర్చున్నాను ఇంతలో దూరంగా పశువులను మేపుకుంటూ వాళ్ళు వెళ్తూ కనిపించారు నేను గొంతెత్తి పిలవబోయాను కానీ గొంతు బొంగురు పోవడంతో నా కంఠంలోంచి శబ్దమే పెకిలి రాలేదు నాకు వాళ్ళు వెళ్ళిపోతుంటే నడి సముద్రంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళకి చేతికి దొరికిన అవకాశం అందినట్టే అంది దూరంగా అయినంత బాధేసింది కిటికీలోంచి వస్తున్న వెలుతురు మెల్లగా అంతం కాసాగింది నేను కిటికీని వదిలి వెళ్ళాను బయట వెలుగు తగ్గింది చీకటి పడుతోంది నేను ఉసూరంటూ గోడకి చేరగిలబడి నేలపైన నా చతికిల పడ్డాను కాళ్ళు బార్లా చాపుకొని కూర్చున్నాను నా గొంతు దాహంతో ఎండిపోతోంది నేను తల గోడకేసి కొట్టుకున్నాను అలసిపోయి శక్తి లేక చిన్న పిల్లలాగా ఏడవసాగాను ఎంతసేపు ఏడ్చానో ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళన్నీ అయిపోయాయి మళ్ళీ అలాగే కూర్చున్నాను ఆ విరూపాక్ష రాజా ఎత్తుగోడ నాకు అర్థమైంది నేను ఇలా చచ్చిపోతే ఈ అడవిలో తప్పిపోయి చచ్చిపోయిందని అందరికీ చెప్తాడు అతన్ని ఎవ్వరు ఏమి అనరు అతనిపైన కించిత్ కూడా అనుమానం రాదు నాకు పిల్లలు గుర్తొచ్చారు ఎంత ఏడుస్తున్నారో నేను కనిపించక ఎంత తల్లడిల్లిపోతున్నారో నేను ఇక మళ్ళీ వాళ్ళని చూస్తానా అయిపోయింది నాకు వాళ్ళకి రుణం తీరిపోయింది నేను మళ్ళీ అడవసాగాను బాబీ జేని కలవరిస్తున్నట్టే పిలవసాగాను అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అమెరికాలో హాయిగా ఉంటున్నదాన్ని ఈ కష్టాల్లో ఎందుకు పడ్డాను అది నా మూర్ఖత్వం ఒకవేళ వచ్చిన ఆ విరూపాక్ష రాజాతో ఆ ఆస్తి తగాదాల్లో తలదూర్చకుండా ఉంటే పోయేది నా పిల్లల కోసం అని అనుకున్నాను వాళ్ళకి నేనుంటే చాలదు నాకు ఆ విరూపాక్ష రాజా ఆ రోజు కుక్కని పట్టుకుని ముఖం ఎత్తి నవ్వడం గుర్తొచ్చింది ఎంత తెలివి తక్కువ పనిచేశాను అతను ముందే ప్రసాద్ని హత్య చేసిన వారి బండారం బయటపెడతానని అన్నాను నా చావుని నేనే కొని తెచ్చుకున్నాను విరూపాక్ష రాజా గుర్తుకు రాగానే నా కొళ్ళు మండిపోయింది కోపంతో వెర్రి ఆవేశంతో నాకు వెయ్యి రెట్ల బలం వచ్చింది పిచ్చి శక్తి తిరిగి వచ్చింది నేను లేచాను కిటికీ చువ్వల్లో నుంచి చేతులు పోనించి అవతల వైపు గడియ తడిమి చూశాను పాతగా ఉంది తాళం ఏమంత పెద్దది కాదు తలుపులు బలంతో ఊపాను అది కిర్రకిర్రమంటూ విగిసలాడుతోందే తప్ప తెరుచుకోవడం లేదు నేను కూర్చున్న చోట రాళ్ళున్నాయి ఒక రాయిని వేళ్లతో మట్టి పెకిలించి తొలగించి తీశాను నా చేతి వేళ్లు కొట్టుకుపోయాయి రక్తం చిట్లినాయి కానీ నాకు ఆ బాధే తెలియడం లేదు రాయి నెత్తి తలుపు గడియ ఉన్న చోట దెబ్బలు వేయసాగాను ఒకసారి రాయి జారిపడి నాకాలి బొటను వేలు చితికింది రక్తం ఆ బాధ నేను లక్ష్యపెట్టలేదు నా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి నా బట్టలు చెరిగినాయి నా తెల ఎలా ఉందో నాకే తెలియదు ఆ సమయంలో దాదాపు నాకు మతిపోయినట్టే ఉంది నేను కొంచెంసేపు ఆ రాయితో ఆ తలుపును కొడుతున్నాను మరికొంతసేపు నేల మీద గోడకి జారగల్లబడి కూర్చున్నాను ఓ రాత్రంతా గడిచినట్టుగా మళ్లీ చీకట్లు తొలిగి వెలుగు రేఖలు నా పాదాల దగ్గర తారట్లా ఆడసాగాయి నాకు ఇక శక్తి లేదు నాకు శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా సలసలలాడుతోంది నేను బ్రతికున్నానో చనిపోయానో నాకే తెలియడం లేదు జైని బాబీ ఈ పిలుపులు మాత్రం అస్పష్టంగా నా నోటి నుండి వస్తూనే ఉన్నాయి నాకు తెలిసిందల్లా ఒకటే పని గుర్తుకొచ్చినప్పుడల్లా లేచి తూలుతూ వెళ్ళి ఆ రాయిని ఎత్తలేక ఎత్తి ఆ తలుపును బాధి రావడం మళ్ళీ అక్కడే కూలబడ్డం ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు నాకు స్థిమితం తప్పిపోయింది అసలు నేనెవరో నేను ఇక్కడ ఎందుకున్నానో ఈ రాయితో ఈ తలుపును ఎందుకు కొడుతున్నానో నాకు అర్థం అవడమే లేదు అయినా అది నా పని అన్నట్టు చేస్తూనే ఉన్నాను అదొక భయంకరమైన మానసిక పరిస్థితి ఇక నాకు ఓపిక లేదు నేను ఇక్కడి నుంచి కదల్లేను ఆఖరి దెబ్బ అది ఇక నా వల్ల కాదు అని అనుకుంటూ కొట్టాను తలుపు ఊడి వచ్చింది తలుపు తెరుచుకుంది నేను అందులోంచి పాకి బయటకు వచ్చాను రాత్రి వెన్నెల అంతటా పరుచుకుంది నేను నడవబోతుంటే కాళ్ళు గజగజా వణికాయి అడుగులు తూలిపోతున్నాయి చేతికి అందిన రాయినో చెట్టును ఆధారంగా చేసుకుని నన్ను నేను పట్టుకుని నడిపిస్తున్నట్టుగా నడిచి ఆ సరసు వెంట రాసాగాను నాకు దారి తెలియదు గమ్యం లేదు నాకెవ్వరూ లేరు నేను ఒక పిచ్చిదాన్ని ఎందుకు నడుస్తున్నానో నాకే తెలియడం లేదు నా మనసు మాత్రం అమెరికాలో తిరుగుతోంది నేను పియానో వాయిస్తున్నాను ప్రసాద్ పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నాడు కానీ కానీ ఆ సంతోషం టానిక్ తాగిచ్చినట్టుగా నాకు శక్తిస్తోంది నేను పడుతూ లేస్తూ నడుస్తున్నాను సూర్యోదయం అయింది నా కళ్ళు ఆ వెలుతురు చూడలేనంత బలహీనంగా ఉన్నాయి ఓ రాయి పక్క కూలబడ్డాను ఎక్కడి నుంచో చిరు గంటలు వినిపిస్తున్నాయి కళ్ళు చికిలించి చూశాను ఒక మేక పరిగెడుతోంది వెనక నుంచి గొంగళ్ళు కప్పుకున్న ఒక అతను వచ్చాడు నన్ను చూసి అతను భయపడినట్టుగా ఆగాడు విశ్వం డాక్టర్ స్పష్టంగా అన్నాను అతను జంకుగా నా వచ్చాడు విశ్వం డాక్టర్ మళ్ళీ అన్నాను అతను వంగి మోకాల మీద కూర్చొని నన్ను చూశాడు బాబీ జేని అతను లేచి పక్కకు తిరిగి పెద్దగా కేకలు పెట్టాడు ఆ కేకకి సమాధానంగా బిలబిలలాడుతూ నలుగురైదుగురు ఆడవారు వచ్చారు విశ్వం ఇదే పలకరిస్తున్నాను మేరీ మేరీ ఇప్పటికైనా నా మాట విను నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను నీ పిల్లల్ని వీళ్ళు బ్రతకనియరు నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో ప్లీజ్ విశ్వం ఆవేశంగా నన్ను ఒప్పించడానికి చూడసాగాడు నో నో నేను వెళ్ళను విశ్వం వెళ్ళను ఇదివరకు ప్రసాద్ గురించే ప్రతీకారం ఇప్పుడు నాది కూడా తోడైంది నిప్పుకు గాలి తోడైంది విశ్వం ఈ మంట వాళ్ళని దహించక మానదు నా గుండెల్లో ఉన్న ఈ అగ్నికి అతని చావుదెబ్బ తప్ప ఇంకేది సమాధానం లేదు నేను వెళ్ళను విశ్వం ఇక్కడి నుంచి వెళ్ళను దయించి నన్ను వెళ్ళమనకు భగవంతుడా విశ్వం నిస్సహాయంగా చూశాడు నేను మూడు రోజుల నుంచి కనిపించకపోతే నేనేమయ్యానో నన్ను విశ్వం తల్లడిల్లి పోతున్నాడు లక్ష్మి పిల్లలిద్దరిని తీసుకెళ్లి విశ్వం ఇంటికి వచ్చేసింది ఆ రోజు మధ్యాహ్నం గొర్రెల కాపరి పరిగెత్తుకు వచ్చి అక్కడ పడుంది అని చెప్తే మనుషుల్ని తీసుకొని పరిగెత్తి వాళ్ల సహాయంతో బండిలో ఎక్కించి తీసుకొచ్చాడట మూడు రోజుల అనంతరంగా నేను లేచి కూర్చోలేదు నన్ను ప్రసాద్ భార్యగా వారు మన్నించి గౌరవించి ఆ ఇంట్లో వారి మధ్య నాలుగు రోజులు ఉండనిస్తే నేను నా పిల్లల్ని తీసుకుని అలాగే వెళ్ళిపోయి ఉండేదాన్ని విశ్వం నేనేమి చేయలేననే కదా వారి అహంకారం అన్నాను నిన్ను వాళ్ళు స్వీకరించలేరు మేరీ ఈ పెళ్ళే వాళ్ళు ఒప్పుకోలేదు నేను తలదిప్పాను పోని వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవచ్చు కానీ ఈ దేశం వాళ్ళది కాదు కదా ఎంతోమంది అనాథలు ఎన్నో రకాలైన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు నేను కూడా వాళ్లల్లో ఒకదానిగా ఉంటాను నేను మొండితనం నాకు అర్థం కావడం లేదు మీరు నువ్వు ఉండడానికి నిశ్చయించుకుంటేనే కాదను కానీ అక్కడ వాళ్ల మధ్య ఉండకు ఇంకెక్కడైనా ఇల్లు తీసుకుంటాను నా దగ్గర వచ్చి ఉండు అన్నాడు డాక్టర్ మీ రుణం తీర్చుకోలేను చేతులు జోడించాను అలా అనకు ప్రసాద్ నా ప్రియ మిత్రుడు అతని భార్య పిల్లల్ని ఆదుకోవాల్సిన ధర్మం నాకుంది విశ్వం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో ఒక పెంకుటింట్లోకి మారాను నేను లక్ష్మి నాతోనే ఉంది ఇంట్లో లక్ష్మి బయట విశ్వం నాకు ఆ ఇద్దరి అండ భగవత్ ప్రసాదం అనిపించింది నేను రాజప్రసాదం వదిలి ఇలా మామూలు వాళ్ళ మధ్య ఉండడం ఆ ఇంటి గౌరవానికి మరీ భంగమైంది ఆ అవమానం వాళ్ళు మెంగలేక బాధపడుతున్నారు నన్ను వాళ్ళు ప్రసాద్ భార్యగా చూడలేదు ఆ కుటుంబంలో ఒక్కదానిగా స్వీకరించలేదు అలాంటప్పుడు నేను ఎక్కడుంటే వాళ్ళకెందుకో నేను ఉంటున్న ఆ పెంకుటింట్లోనే నలుగురు ఐదుగురు పిల్లలతో ఉన్న చిన్న స్కూల్ తెరిచాను డాక్టర్ గారి ప్రాపకం వల్ల త్వరలోనే చాలామంది పిల్లలు చేరి నా స్కూల్ కళ్ళకళ్ళుతుంది నేను పొందే అవమానాలకి అంతు లేనట్టుగా ఉంది ఆ రోజు దొడ్లో బావి దగ్గర బకెట్తో నీళ్లు తోడుతున్నారు ఒక అతను పెరట్లోకి వచ్చాడు ఎవరు కావాలి అన్నాను అతను నవ్వాడు లక్ష్మి ఇంట్లో లేదు సరుకులు తీసుకురావడానికి బజార్కి వెళ్ళింది అతను నా దగ్గరగా వచ్చాడు తను నీళ్లు తోడి పోస్తాను అన్నాడు అవసరం లేదన్నాను అతను బకెట్ బక్కెట్లాగే తాడు మీద చేతులేశాడు నా చేతుల్లోంచి ఆ తాడు కదలకుండా చేశాడు నన్ను యగాదిగా మోహపూరిత దృక్కులతో చూస్తూ అవమానంగా మాట్లాడసాగారు అతనికి ఆస్తి ఉందట వడ్డీ వ్యాపారం ఉందట పెద్ద భవంతి ఉందట నన్ను తన దగ్గర వచ్చి ఉండమని అడుగుతున్నాడు అతని సాహసానికి నేను నిశ్చేష్టురాలిని అయ్యాను ఇంతలో విశ్వం ఎప్పుడొచ్చాడో వెనక నుంచి అతని చేయి పట్టి లాగి ఈడ్చి కొట్టాడు ఇద్దరు చేతులు కలుపుకున్నారు ఎంతలో లక్ష్మి వచ్చింది నలుగురు పోగయ్యారు ఇద్దరిని విడదీశారు రకరకాలుగా అన్నారు విశ్వానికి బాగా దెబ్బలు తగిలాయి నేను లక్ష్మితో కలిసి అతని గాయాలకి కట్టుకునేందుకు సహాయపడ్డాను నాకు చాలా బాధగా అనిపించింది ఆ ఊరిలో ప్రజలకి విశ్వం అంటే డాక్టర్గా ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి నా మూలంగా అవి కళంకం కాసాగాయి ఇది నాకు ఒక విషమ పరీక్షగా అనుకున్నా నేను నిరపరాధిని నిర్దోషిని ఈరోజు కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా ఈ ఊరి జనం నా వ్యక్తిత్వం నా మంచితనం తప్పకుండా గ్రహిస్తారు అని ధైర్యం తెచ్చుకున్నాను రాను రాను ప్రసాద్ జన్మస్థలమైన ఆ ప్రదేశం అంటే నాకు గౌరవం అభిమానం కలగసాగాయి నా పిల్లలు కూడా ఇక్కడ పెరిగి పెద్దయి ఇండియా మా దేశమని చెప్పుకునేలాగా చెయ్యాలి అని అనిపించింది అదే కాకుండా ఆ ప్రకృతిలో పచ్చటి చేలు కొండలు నన్ను ఆకర్షించాయి ఇక్కడ డబ్బున్న వాళ్ళు అహంభావాలే కానీ మామూలు జనం నిరాడంబరలు సహృదయాలు వాళ్ళ పేదరికం జీవితంలోనే కానీ మనుషులకి మాత్రం ఏ మాత్రం లేదు నేను ఇక్కడే ఉండి నా పిల్లల్ని హిందువులుగా పెంచి పెద్ద చేయడానికే నిశ్చయించుకున్నాను స్కూలు అభివృద్ధి చెందుతోంది అది నాకు ఆలంబనైంది దాన్ని చూసుకుని ఆ ఆనందంలో నాలో గాయం కాస్త మానేనట్టుగా ఉపశమనం పొందాను ఆ రోజు విశ్వం పక్క ఊరిలో ఏదో పెళ్లి ఉంటే పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాడు వెంట లక్ష్మి కూడా వెళ్ళింది ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను వీధి తలుపులు తోసిన చప్పుడైంది పిల్లలకి పక్కలు సర్దుతున్న నేను తలెత్తి చూశాను వీరు పాక్ష రాజా కుక్క లోపలికి దూసుకొచ్చింది దాన్ని వెంటే అతను కూడా లోపలికి వచ్చాడు మేమిద్దరం ఒకరినొకరు చూపులతోనే భస్మం చేసుకోవాలన్నట్టుగా చూసుకున్నాం అతను ఇల్లు చూస్తున్నాడు ఆ చూపుల్లో ఎంతో హేళన ఉంది ఆ కుక్క ఎగురుతూ అక్కడా ఇక్కడా వాసం చూస్తోంది దాని కళ్ళు పులి కళ్ళలా గంభీరంగా ఉన్నాయి నాకు ఆ క్షణంలో దానికి విరూపాక్ష రాజాకి రవ్వంత కూడా తేడా లేదు అని అనిపించింది అతను నన్ను నకసిక పర్యంతం చూస్తున్నాడు నేను కట్టుకున్న చీర ముతకగా ఉంది నేను ఒక సామాన్య స్త్రీలాగా ఉన్నాను ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు స్వీకరించలేదో అన్నాడు నేను మాట్లాడలేదు మా దేశంలో ఆడవాళ్ళు భర్తపోతే జీవితమే అంతమైనట్టు ఇల్లు విడిచి బయటికి రారు మీ దేశం ఆడవాళ్ళు భర్తపోతే నెల తిరగకుండా శరీర తాపం ఆడ్చుకోలేనట్టుగా కంటికి ఎదురుగా ఏ మగాడు కనిపిస్తే అతనితో కులుగుతారు నేను ఈ అవమానం లెక్క చేయలేదు తల వెదిలిస్తూ నిరసనగా నవ్వాను రెట్టింపు అవమానం చేస్తున్నట్టుగా అన్నాను గొప్పలు చెప్పకండి దేశం ఏదైనా ఆడది ఆడదే మీ దేశం ఆడవాళ్లు కూడా మూల కూర్చోరు మీరు బలవంతంగా వాళ్ళని ముసిగేసి మూల కూర్చోబెడతారు మీ అధికారంతో వాళ్లని అష్టదిగ్బంధం చేస్తారు అంతేకాదు మీలాంటి మగవాళ్ళు వంద మంది ఆడవాళ్లతో తిరుగుతారు భార్యకు మాత్రం మగవాడి గాలిని కూడా స్వాకనీయరు ఈ దేశంలో వయస్సు ఆనందం అక్కర్లేదని అదంతా మాసొత్తేనని వెర్రవీగుతూ మీరు పాపం ఆడవాళ్లు అన్ని విధాలా మీ మీద ఆధారపడిన వాళ్ళు నోరు మెదపలేరు వాళ్ళని చూస్తే నాకెంతో జాలేస్తుంది అతను నోట మాట రానంట అయ్యాడు తర్వాత మొహ ఎత్తి ఓహోహో అంటూ నవ్వాడు నన్ను యాగాదిగా చూస్తూ మకాం ఇక్కడికి మారడం చాలా వసతిగానే ఉందన్నమాట విశ్వంతో కాపురం ఎలా ఉంది ఈ అవమానం సూటిగా బల్లెంలా నా గుండెకి తాకింది నేను ఆగ్రహంతో పిచ్చిదాన్నే అయ్యాను లేకపోతే నాకంత ధైర్యం వచ్చి ఉండేదే కాదు యూస్ కౌండ్రా ఈడ్చి అతని చెంప మీద బలంగా కొట్టాను అతను ఒక్క క్షణం దిమ్మెర పోయినట్టుగా చూశాడు కళ్ళు నిప్పులు రాయలేటంత ఎర్రగా అయినాయి ఆ మొహంలో రక్తం పొంగి కళ్ళు మరింత క్రూరంగా అయినాయి అతని చేతిలో ఉన్న గొలుసు వదిలేశాడు అప్పటికే అతన్ని కొట్టానన్న కోపంతో నా మీద బోబోమంటూ మరుగుతున్న కుక్క నా మీదకి నిలువునా లేచింది అతను గొలుసు వదిలేయడంతో నా మీద పడింది నేను పారిపోయాను అది నా వెంట పడింది నేను మంచం ఎక్కాను అది కూడా ఎక్కింది రెండు దాని ముఖాన్ని అడ్డం పెట్టుకున్నాను లేకపోతే నా కళ్ళు ముక్కు పీకేసి ఉండేదేమో నా జబ్బని పట్టుకుంది కండలు ఊడు వచ్చేటట్టు గరిచింది నేను దాన్ని తప్పించుకోవడానికి గదంతా పరుగులు తీస్తున్నాను నా చీర చిరిగి పీలికలైంది దాని గోళ్ళు నా ముఖం మీద గీసుకుపోయాయి రక్తపు చారికలు కట్టాయి నన్ను అది ఎడా పెడా కరుస్తూ ఉంటే నేను ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటే అతను క్రూరమైన నవ్వుతో చూస్తున్నాడు కొద్దిసేపటికి అది నన్ను చేతుల మీద తొడల మీద వెన్ను మీద అందిన చోటల్లా కరిచిన తర్వాత రక్తంతో నా బట్టలు తడుస్తుండగా అతను సుల్తాన్ ఖమాన్ అని గొలుసు అందుకున్నాడు అది ఆ పిలుపు వినగానే పిల్లిలా అతని దగ్గరికి వెళ్ళింది అతను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు నా ఒళ్ళంతా పెనం మీద వేస్తున్నట్టుగా మంటలు పెట్టసాగింది నా ధైర్యం అంతా ఏమైందో నేను ఎప్పుడూ లేని చిన్న పిల్లలాగా నిస్సహాయంగా ఏడవసాగాను విశ్వం నన్ను వేరే ఊరు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడు నాకు రక్తం ఎక్కించారు చేయాల్సిన వైద్యం అంతా చేయించాడు అయినా లాభం లేకపోయింది నా గాయాలు తగ్గడం లేదు నాకు జ్వరం వస్తోంది తల బ్రద్దలైపోతున్నట్టుగా కన్నతల దగ్గర నొప్పిగా ఉంది నేను చెప్పిన మాట విని అప్పుడే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే ఎంత బాగుండేది అన్నాడు విశ్వం బాధగా నా ప్రాణం పోతే నేనేం దిగులు పడను నా బాధల్లా అతని ప్రాణం తీయలేకపోయానే అని విశ్వం ఈ గడ్డ మీద నా ప్రాణం పోతే నాకింకా ఆనందం ఎందుకో తెలుసా ప్రసాద్ ఐక్యమైన మట్టిలోనే నేను ఐక్యం అవుతాను కనీసం చచ్చిపోయిన తర్వాత అయినా మేమిద్దరం కలిసి ఉంటాం అన్నాను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాకు తోచడం లేదు ఈ డైరీ రాయడం ప్రారంభించాను నాకు ఊరికేనే అలసట వస్తుంది వికారంగా ఎక్కువ రాయలేకపోతున్నాను ఈ డైరీ ఏ పూట ఆగిపోతుందో నాకే తెలియకుండా ఉంది నేను బ్రతకనని నాకు బాగా తెలిసిపోతోంది ఎందుకంటే డాక్టర్లు ఇచ్చిన మందులని నా శరీరం స్వీకరించడం లేదు వారు ఆశించిన మార్పులేవి నా శరీరంలో రావడం లేదు ఈ అనారోగ్య సమయంలో నన్ను కంటికి రప్పలా కాపాడుతూ రాత్రింబవళ్ళు నాకు సేవలు చేస్తూ నన్ను కన్న తల్లిలాగా చూస్తోంది లక్ష్మి ఈ పూట లక్ష్మిని పిలిచాను లక్ష్మి నాకు ఒక మాట ఇస్తావా ఏంటమ్మా నాకు నాకేదైనా అయితే నువ్వు పిల్లల్ని తీసుకుని మా దేశం వెళ్ళిపో డాక్టర్ గారు ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తారు అలాగేనమ్మా పిల్లల గురించి దిగులు పడకండి భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలే వాళ్ళకి ఏ లోటు రానివ్వను జేని ఇలా రా ఆయా దగ్గర నిలబడిన జేనీ నా వచ్చింది జేనీని సేపు చూశాను అంత చిన్న వయసులోనే ఎంతో గాంభీర్యం ఎంత టీవీ ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రసాద్కి జేని అంటే ఎంత ప్రాణమో గుర్తొచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు ఆయా చెప్పినట్టు విను వింటాను మమ్మీ నేను జేని చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కళ్ళు మోసుకున్నాను జేని నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇండియా మళ్ళీ రా ఒకసారి వచ్చి మీ నాన్న పుట్టి పెరిగిన ఈ ప్రదేశం చూసి వెళ్ళు నేను కూడా బహుశా ఇక్కడే శాశ్వతంగా నిద్రపోతానేమో అని అనుకున్నాను జేని ఇది మీ నాన్న దేశం నాకు అమ్మ నాన్న ఎవరో తెలియదు అనాథగా పెరిగాను నాకు నా నే ఇల్లు కానీ దేశం కానీ మతం కానీ లేవు నాలాంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ చెందని ఆ దురదృష్టం నీకు రావద్దు మీకు మీ తండ్రి తరఫు నుంచి ఉన్నతమైన వంశచరిత్ర ఉంది మీ నాన్నది దేశం పేరు మోసిన జమీందారీ కుటుంబం నేను బ్రతుకుంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆచార వ్యవహారాలు నేర్పి ఉండేదాన్ని మీరు ఈ దేశాన్ని ఈ ఆచార వ్యవహారాలని గౌరవించండి అభిమానించడం నేర్చుకోండి జేనీకి ఇదంతా చెప్పాలని నా తాపత్రయం కానీ ఆ చిన్నారు మనసుకి అర్థం కాదు నా ఈ డైరీ జాగ్రత్తగా దాచి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇమ్మని ఆయాన్ని కోరాను నా పిల్లలు పెద్దయి నేను పడిన బాధలు గుర్తు చేసుకుంటూ ఉంటే చాలు నా ఆత్మకి అంతకంటే ఇంకేది ఉండదేమో జేని ఆ డైరీ చదవడం పూర్తి చేసింది డైరీ మూసి వెనక్కి దెళ్ళకి తల ఆనించి కళ్ళు మోసుకుంది జేనీ కళ్ళ వెంట నీళ్లు దారాలు కడుతున్నాయి ఓ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ అస్పష్టంగా అనుకుంది చాలాసేపు అయింది నీలి ఆ గదిలోకి వచ్చింది జేనే డైరీని గుండెలకి దాచుకున్నట్లుగా రెండు చేతులతో పట్టుకుని పక్కకి తిరిగి గార్డెన్ ఇద్దరిలో ఉంది నీలి లైట్ తీసేసి తలుపు చేరవేసి వెళ్ళిపోయింది కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు అతన్ని చూడగానే రుక్మిణి ఆనందంతో చేతులు చాస్తూ అరే మీరు అప్పుడే ఊరి నుంచి వచ్చేశారా మొన్నేగా వెళ్లారు అంది అతను ఆశ్చర్యపోయాడు మొన్ననేనా నేను వెళ్ళి వారం రోజులైంది రెండు రోజుల్లో వద్దామని అనుకుంటే వారం రోజులు పట్టింది నిజంగానా నాకు టైమే తెలియలేదు ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఆ మాట విన్నాను నిన్ను అంతగా మరపించిన ఎవరబ్బా ఈర్ష్య కలుగుతోంది భరించలేను ఇప్పుడే వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను కృష్ణ చైతన్య అసూయ నటిస్తూ షర్ట్ చేతులు అలవోకగా పైకి లాగాడు రుక్మిణి పకాల్లా నవ్వింది ప్రకటించండి ప్రకటించండి కానీ ముందే చెప్తున్నాను మీరు ఓడిపోవడం తజ్జం ఎందుకని నా శత్రువు అంత బలాడ్జుడా రుక్మిణి అవునన్నట్టు తల ఊపింది మీరు ఓడిపోయి అక్కడ బందీగా చిక్కితే నేను వచ్చి విడిపించుకోవాల్సి వస్తుందేమో హతోస్మి ఇంతకీ ఎవరా దురాత్ములు ఊరి నుంచి వచ్చిన తమ పుట్టింటి బంధువులా కాదు స్నేహితులా కాదు ఎవరై ఉంటారు ఆ గదిలో సిద్ధుతో కలిసి ఆటలాడుతున్నారు వెళ్ళి చూడండి రుక్మిణి చేయి చాపి చూపించింది కృష్ణ చైతన్య కనుబొమ్మలు ముడివడినాయి ఆగదా అదెవరు తెరిచారు అన్నాడు నేనే నా అతిథి దేవుడు ఎప్పుడు తుపాకులు చూడలేదు అంటే నేనే నీలి చేత గది తెరిపించాను కృష్ణ చైతన్య గదివైపు వెళ్ళాడు భర్త ముఖంలో ఆశ్చర్యం చూసిన రుక్మిణి పసి పాపలాగా ఆనందించింది కృష్ణ చైతన్య గదివైపు వచ్చాడు ఈ గదిలో జేని సిద్ధు నీలి ఉన్నారు జేని చేతిలో తుపాకీ ఉంది అది పట్టుకుని తమాషాగా గదిలో ప్రతి వస్తువుని గురి చూస్తోంది ఇంతలో అడుగుల శబ్దం టక్ టక్మని వినిపించింది జేని అప్రయత్నంగా చేతిలో తుపాకీని అటువైపు తిప్పింది గుమ్మంలో కృష్ణ చైతన్యం వచ్చి నిలబడ్డాడు జేని గురి చూస్తోంది ఆ గురి సరిగ్గా అతని గుండెలకి సూటిగా ఉంది తండ్రిని చూడగానే సిద్ధు సంతోషంతో డాడీ హ్యాండ్సప్ అని అరిచాడు కృష్ణ చైతన్యం ఒక్క క్షణం జేని వైపు చూశాడు తర్వాత రెండు చేతులు పైకెత్తాడు జేని ఇంకా అతని గుండెల వైపే గురి చూస్తోంది ఈ క్షణంలో ఈ తుపాకీలో ఉంటే ఎంత బాగుండేది అవి డామ్ డామ్ అని పేలి టీవీగా ఉన్న అతని శరీరంలోకి చుచ్చుకుపోతే అతను హాహాకారంతో నేలకు ఒరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది తన జీవితాశయం ఒక్కసారి నెరవేరేది తల్లి ఆత్మకి శాంతి చేకూరేది జేనే ఈ విరోధిని మనం మనం క్షమించేద్దాం ఇక చేతులు దింపమన అడిగాడు సిద్ధు జేని తల ఊపింది సిద్ధుడు తండ్రి వైపు తిరిగాడు ఓకే సార్ మిమ్మల్ని క్షమించేశాం మీరు ఇప్పటి నుంచి మాకు మిత్రులు కాబట్టి మా గుమ్మపు సరిహద్దు దాటి మా దేశంలోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవచ్చు కృష్ణ చైతన్య చేతులు దింపాడు నీలి పక్కపక్క నవ్వింది సిద్ధు కూడా విరగబడి నవ్వుతున్నాడు కృష్ణ చైతన్య లోపలికొచ్చాడు సిద్ధు తండ్రికి ఎదురుగా పరిగెత్తాడు అతను కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు మా రాజ్యంలో అడుగుపెట్టిన మహారాజు గారు మాకేం కానుకలు తెచ్చారో చెప్పండి స్వీట్లు చాక్లెట్లు బిస్కెట్లు ఆపిల్స్ బొమ్మలు ఏవి ఎక్కడ మా దేశపు సరిహద్దులో మంచం మీద ఉన్నాయి సిద్ధు తండ్రి చేతుల్లోంచి జారి గుమ్మం దాటి పరిగెత్తాడు నీలి కూడా సిద్ధు వెంట పరిగెత్తింది గదిలో జేని కృష్ణ చైతన్య ఇద్దరే మిగిలారు ఇద్దరూ ఒకరినొకరు క్షణంసేపు తదేకంగా చూసుకున్నారు ఇది మా నాన్నగారి తుపాకీ జేని చేతుల్లోంచి అందుకుంటూ అన్నాడు ఇదంటే మా నాన్నగారికి చాలా ఇష్టమట మా అమ్మ చెప్తూ ఉండేది ఎన్ని ప్రాణాలు బలిగొందో ఈ తుపాకీ అన్నట్టుగా చూస్తోంది జేని నాన్నగారి చేతిలో ఈ తుపాకీ చూస్తే అందరికీ హడలుగా ఉండేదట అతను తుపాకీ తీసుకెళ్లి స్థానంలో ఉంచేసాడు అంత క్రూరుడా మీ తండ్రి గారు జేని అడిగింది కృష్ణ చైతన్య ఆగాడు అక్కడున్న తుపాకీలు గుర్రపు జీనులు పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద జమీని కంట్రోల్ చేయాలి అనుకుంటే కాస్త క్రూరత్వం అవసరమే ఆయన వంశ గౌరవానికి చాలా విలవిచ్చేవారు పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే వాళ్ళు చులకనగా చూస్తారని హేళన చేస్తారని భయం అతను నిట్టూర్చాడు ప్రభుత్వం ఈ జమీందారీలు రద్దు చేసి ఎంతో బాధ తప్పించింది మనిషి మనిషిగా కంటే తరతరాల వంశ గౌరవానికి బందీ అయి బ్రతికే జీవితం అది అతను ఒక చోట ఆగాడు ఇక్కడున్నది ఇది చూడు జేని ఇలా ఈ జీను మీ నాన్నగారు గుర్రంది తెల్లటి గుర్రం ఉండేది మీ నాన్నతో అప్పుడప్పుడు నేను కూడా షికార్కి వెళ్లేవాణ్ణి అంటూ చూపించాడు జేని గబగబా అక్కడికి వచ్చింది దానిమీద చెయ్యి నుంచి మా నాన్నని గుర్తు తెచ్చేవి ఇంకా ఇక్కడేమున్నాయి అంది ఆతృతగా నాకు తెలియవు అమ్మని గాని అమ్మమ్మని గాని అడిగితే చెప్తారు కృష్ణ చైతన్య మాట్లాడుతూనే నడుస్తున్నాడు జేని కూడా అతని పక్కన నడుస్తోంది ఇదంతా మా గతకాల వైభవం జమీందారీలు అంతరించిన తర్వాత కొన్ని జ్ఞాపకాలని వదిలించుకోలేనట్టుగా ఈ మారుమూల గదిలో ఉంచాం అతను ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ దాన్ని వివరించి చెప్తున్నాడు జేని అతన్నే చూస్తోంది అతను ముమ్మూర్తుల తండ్రి పోలికేనన్నమాట అక్షరాల నిజమే కాకపోతే కూరమెశం లేదు క్రూరమైన కళ్ళు లేవు అంతే తేడా ఇంతలో సిద్ధు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు నాన్న రమ్మంటోంది జేని నిన్ను కూడా కృష్ణ చైతన్య వచ్చాడు జాగ్రత్తగా ఆ గది తలుపులు మూసి తాళం వేశాడు ముగ్గురు రుక్మిణి గదిలోకి వచ్చారు జైని రా రా మన ఉత్తరంలో వ్రాసిన రికార్డులన్నీ తెచ్చారు ఒకసారి పెట్టేసి విందాం నీలి ముందు ఆపిల్స్ కోసి తీసుకురా ఈ స్వీట్స్ పళ్ళల్లో పెట్టు జైని ఇలా రా ఇక్కడ కూర్చో ఈ స్వీట్ చాలా బాగుంటుంది రుక్మిణి ఉత్సాహాన్ని కృష్ణ చైతన్య విస్తుపోతూ చూస్తున్నాడు ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడికి రానే వచ్చింది కృష్ణ నేనే జైనిని ఇక్కడకు లాక్కు వచ్చాను నేను మాటి మాటికి ఆ గెస్ట్ హౌస్లోకి తిరగలేకుండా ఉన్నాను నా మోకాళ్ళు ఈ మధ్య మరీ నడవనివ్వడం లేదు రుక్మిణి కూడా ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది నీ పక్కగా ఖాళీగానే ఉంది కదా రుక్మిణి తను ఒకరితో ఒకరు తోడుగా ఉంటారని అది జేనేకి ఇప్పించాను నువ్వు ఏమి అనుకోవనే ధైర్యంతోనే ఆ పని చేశాను ఇప్పుడు ఈ ఇద్దరిని చూస్తుంటే నేను మంచి పని చేశానే అని అనిపిస్తోంది ఈ ఇద్దరికి సఖ్యత బాగానే కుదిరింది రికార్డ్స్ వింటోంది పేకాట ఆడుకుంటూనో కబుర్లు చెప్పుకుంటూనో కాలం గడుపుతున్నారు అంది గబగబ నేను జేనిని దగ్గరికి రమ్మని కబురు చేశాను అమ్మమ్మగారు ఈ గది ఏర్పాటు చేద్దామంటే నేను సరేనన్నాను అంది రుక్మిణి కృష్ణ చైతన్య భార్య ముఖంలోకి చూస్తున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ముఖంలో దిగులుతో కుంగిపోతున్న వేదన కనిపించలేదు మంచి పని అమ్మమ్మ అన్నాడు మీ అమ్మ దీనికి గొణుగుతూనే ఉంది అన్నట్టే మర్చిపోయాను ఇంతకీ ఆ కేసు ఏమైంది మనం గెలిచామమ్మమ్మ అమ్మ నీకు ఈ వార్త చెప్పలేదా అయ్యో రామా అది నాకు ఒక మాట చెప్తుంది కాబట్టి ఇది చెప్పలేదనా కేసు గెలిచారా అయితే దేవుడికి కళ్యాణం ఉందన్నమాట అంది రుక్మిణి నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అతను ఎన్ని సంవత్సరాలైందో ప్రసాద్ పేరిట సంతర్పణ చెయ్యాలి అంది అన్నపూర్ణమ్మగారు రాహుల్ బాబీ భవానీ కూడా ఈ లోపల ఊరి నుంచి వచ్చేస్తారు కావాల్సినంత సందడి అంది రుక్మిణి అమ్మా అమ్మా నాకు కొత్త పరికిణి కుట్టించండమ్మా సిల్క్ బోణీ కూడా కావాలి అమ్మమ్మగారు పట్టాలు చేయమని కంసాలకి చెప్పారు నీలి రుక్మిణి దగ్గర గారాలిపోయింది అలాగే లేవే నువ్వు వాగుడు తగ్గిస్తానంటేనే అన్నీ అందే రుక్మిణి నవ్వుతూ చిచ్చి అసలు మాట్లాడినమ్మ చెంపలు వేసుకుంది జేని ఆ సందడితో సంబంధం లేనట్టు కృష్ణ చైతన్య తెచ్చిన రికార్డ్స్ చూస్తోంది దేవుడి కళ్యాణం దగ్గరకు వచ్చింది ఆ ఊరు ఊరంతా పందిళ్లు వేశారు అక్కడక్కడ అరటి చెట్లు స్తంభాలుగా అలంకారాలుగా నిలబెట్టారు మామిడి ఆకుల తోరణాలు వేరలాడదీశారు కొబ్బరాకులతో అతి సుందరంగా కళ్యాణ మండపం తయారు చేశారు దానిని పూల తోరణాలతో అలంకరించడానికి ప్రత్యేకంగా మనుషులు పంపించబడ్డారు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ నుండి జనం తిరణాలకు వచ్చినట్టుగా బండు కట్టుకొని బారులు తీర్చి తరలి వచ్చారు అంతా సందడిగా ఉంది ఊరి మధ్య అన్ని బజార్లలోనూ చెప్పలేనని అంగళ్ళు వెలిసాయి పై ఊళ్ళ నుంచి వేదశాస్త్ర సారంగతులు అయిన పండితులు వచ్చారు వేదోపనిషత్తుల మీద చర్చలు ప్రారంభమైనాయి తోలు బొమ్మలాట వాళ్ళు కూడా వచ్చారు తైతక్కలాడుతున్న బంగారక్క కేతిగాడిని చూసి పని పాటల జనం పొట్ట చెక్కలయ్యేలాగా పడి పడి నవ్వుతున్నారు నాట్యం చేసే స్త్రీలు వచ్చారు వారి కాలి గజ్జలు గల్లు గల్లుమని మృదంగం టకటకలు చూసేవాళ్ల గుండెల్లో సేపటి వరకు ప్రతిధ్వనిస్తున్నాయి డ్రామా కంపెనీలు తరలి వచ్చాయి వారు తీస్తున్న రాగాలు మైకుల్లో మైలు పొడుగున సాగుతూ వినిపిస్తున్నాయి బాబీ హైదరాబాద్ నుంచి కృష్ణ గోవింద సంఘాన్ని తీసుకొచ్చాడు వాళ్లంతా విదేశీయులు రాధ మాధవ భక్తులు వారి నొన్నటి తలలు పిలకలు కాషాయ వస్త్రాలు చూడ ముచ్చటగా తమాషాగా ఉన్నాయి హరే రామ హరే కృష్ణ అంటూ వారు మద్దలలు వాయిస్తూ చిరుతలు మోగిస్తూ భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్తూ ఉంటే జనమంతా విరగబడి చూసి విచిత్రంగా చెప్పుకోసాగారు జనం ఒక చోట నిలవలేనట్టుగా గుంపులు గుంపులుగా తిరుగుతూ అన్నీ చూస్తున్నారు ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన అతిథులందరికీ విడుదల ఏర్పాటు చేశారు భోజనాలు అయితే చెప్పనవసరమే లేదు సదాచార సంపన్నులైన పండితులకి మడిగా ప్రత్యేకంగా వేరే పంక్తి పూరి జనానికి ఇంకొక వరుస కూలీ నాలి జనానికి మరో వరుస ఎక్కడికక్కడే భజనలు క్రమ పద్ధతి ఇదంతా కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగిపోతోంది రాజేశ్వర కుటుంబానికి ప్రథమ పంక్తిలో దేవుడి కళ్యాణం చూడ్డానికి సోఫాలు వేశారు వారితో పాటు ప్రత్యేకంగా వచ్చిన అతిథులు కూడా ఉన్నారు అన్నపూర్ణమ్మగారు జేనిని చీర కట్టుకోమని పట్టుబట్టింది భవానీ తన ఆకుపచ్చ బనారస్ చీర ఇచ్చింది చెవులకి జూకాలు పెట్టుకుని మెడలో ముత్యాల హారం వేసుకుంది అందమైన జాకెట్ వేసుకుంది భుజాలు దిగే జుట్టుని రబ్బర్తో బంధించింది హాయ్ హాయ్ ఎంత బాగున్నావో చూడు భవానీ జేనీ భుజాలు పట్టి అద్దం వైపు తిప్పుతూ అంది ఆ చీరలో ఆ నగల అలంకరణతో తన రూపమే తనకి కొత్తగా అనిపించింది అన్నపూర్ణమ్మ గారు సాధారణంగా చూస్తూ చీర కట్టుకుంటే లక్షణంగా ఉన్నావు ఇక నుంచి నువ్వు భవానీ లాగానే చీరలు కట్టుకో అంది అందరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు జేనికి ఇదంతా గమ్మత్తుగా ఉంది ఒక రాయిని మూర్తిని చేసి దానికి వివాహం వేడుక దానికి ఇంత ఆర్భాటము ఇంత డబ్బు ఖర్చా ఎంత విచిత్రం అని అనుకుంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్స్తో తప్పకుండా నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్